జిల్లా నా అనుమానాలను వాస్తవాలని ఎస్పీ అనడం బాధాకరం. వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవల్ డైవర్ దస్తగిరి. నేను మాట్లాడిన మాటలు జిల్లా ఎస్పీ అవాస్తవాలు అని కొట్టిపారేయడం బాధాకరం. నేను పడుతున్న ఇబ్బందులు నాకు మాత్రమే తెలుసు, మరొకరికి తెలియదు. నా కుక్క చనిపోవడం, గన్మెన్లు తరచూ మార్చడం, ఇలాంటి ఘటనలు జరగడంతోనే నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. నాకు ఏదైనా జరిగితే సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత. దాని ప్రాబ్లం ఫేస్ చేసేది నేను కాబట్టి ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉంది, నాకు సమస్య ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అదే కానీ అంతేగాని మీరు అది ఇదని చెప్పి నేను చెప్పడం జరగలేదు. అయితే ఇంకోటి ఏదంటే మొన్న రీసెంట్గా ఒక వారం కిందట కుక్క చనిపోవడంతో 2వ తేదీ కుక్క చనిపోయింది, మళ్ళీ 6వ తేదీ బేస్తవారం ఇట్లా కుక్కను కొంటామని 6 మంది రావడం జరిగింది. అయితే ఎందుకు వచ్చినారు, ఏం కథ అనేది నాకు కొద్దిగా అనుమానం రేగి. అదిగాక గన్మెన్లు కూడా మారుస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఎందుకు వీళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏదానికి చేస్తూ ఉన్నారు అని చెప్పి నాకు అనుమానం ఉండి నేను ఈ విధంగా పెట్టాను. కానీ అంతేగాని వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. అయితే ఎస్పీ గారు చెప్పడం అయితే వాస్తవం లేదనడంలో చాలా బాధాకరంగా ఉంది. వాస్తవం లేకుంటే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ దగ్గర లెటర్ పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ విధంగా నాకుండే సమస్యలు బట్టి నేను బయటికి రావడం జరిగింది, నేను చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు వస్తుంది అనే ప్రాబ్లం ఎవరికి రాదు, అందుకు దానివల్ల నేను బయటకు వచ్చి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కారణమని నేను ఈ పొద్దు కూడా నేను మీడియా తరఫున ఎస్పీ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తెలియజేసుకుంటాను. ముఖ్యమంత్రి గారు హాని అంటే ఇప్పుడు అంతా వాళ్ళు ఒకటే అన్నా, వాళ్ళంతా ఒకటే. అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులు. వీళ్ళు ఆ విధంగా ఏదన్నా చేస్తారు, వాళ్ళ గవర్నమెంట్ వారి చేతిలోనే ఉంది. అందుకు కాబట్టి ఈ పొద్దు కూడా కేసు తేల్చనీయకుండా చేస్తానంటే దానికి కారణం వాళ్ళే కాబట్టి, అందుకు ఈ కేసు ముందుకు పోకుండా మధ్య మధ్యలో స్టాపింగ్ బోర్డులు పెట్టడం, ఈ విధంగా ట్రాన్స్ఫర్లు చేయడం, ఇంకోటి చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు ఇంత పెద్ద వాళ్ళనే వీళ్ళు కీలుబొమ్మలు చేసి ఆడిస్తూ ఉన్నారు. ఈ పొద్దు నేననేది ఒక వాళ్లకు ఊహాగానంలో కూడా లెక్కలేదు. అందుకు వాళ్ళు ఏదైనా చేస్తారని